మొదటి కొరింథీయులు 11:28-30 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలావు చేసి అరటిని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. మనము ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకోండి. మా ప్రేమగల తండ్రి పరలోకం దేవ, నీ ఘనమైన నామను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయ కాలంలో ఆరాధన వర్తమానంలో నాతో మాతో మీరు మాట్లాడినారు, వాక్యం ఆధారం చేసుకుని ఆరాధించి కృపణించినారు. తిరిగి నీ శరీరం అనే రొట్టె రక్తమైన ద్రాక్షరసంలో ప్రభలలో పాల్పొందక ముందు యోగ్యులముగా పరీక్షించుకొని పరిశోధించుకొని యోగ్యులముగా పాల్పొందుటకు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడాలి. మీ స్వరం మాకు వినిపించాలి. కనబడికన రాని అంధకార శక్తులు దురాత్మ సమూహములను నజరేయుడైన యేసు ప్రభు యొక్క నామములో బంధించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని నీ పురుతాంబి యొక్క శక్తితో నీ రక్తంతో కడిగి శుద్ధిచ్చే ఓ దేవా, నీ వాక్యము వెళ్ళని అవుతోడనే అది వెలుగు కలుగును అని రాయబడికి వచ్చి నీ వాక్యము ముసదించేది, ధైర్యపరిచేది, బలపరిచేది, మాట్లాడేది, ప్రభా తిరిగి మనైనా సంధించి శోధించి పరీక్షించి సక్కజేసేది ప్రభా. అలాంటి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడాలి. మీ స్వరం మాకు వినిపించాలి. కనుక మహిమ స్తుతి ప్రభావులు మీకే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ నన్ను నేను మమ్మల్ని మేము తగ్గించుకోండి. మీ నామమును హెచ్చిస్తూ అది త్వరలో తిరిగి రానయన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభులలో పాల్పొందక ముందు మనల్ని మనం పరీక్షించుకోవడం పరిశోధించుకోవడం ఎంతైనా అవసరం. అది దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో పోయిన ఆదివారం కాకుండా పోయిన ఆదివారము ఈ 94:14 మీద కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. దేవుని యొక్క వాక్యానుసారంగా ఏమి రాయబడిందండి? ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము. మన దినాలు మనము సంతోషించాలా? మన దినాలు మనము ఉత్సాహంగా ఉండాలా? బాగినండి, మనము గడిపే దినాలు అది వారం కానీ నెల కానీ బాగుర్తు పెట్టుకోండి, సంవత్సరాలు కానీ ఈ దినమంతా మనము సంతోషముతోనూ ఉత్సాహముతోనూ ఉండాలి. చాలామంది సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు, కోపంగా ఉంటారు, ఇంకెట్లుంటారు, ఆవేశంగా ఉంటారు, ఆగ్రహంగా ఉంటారు, ఇంకెట్లుంటారు, ముడుచుకొని ఉంటారు. హృదయంలో ముఖములో ఏముండాలి చెప్పండి? సంతోషం కనపడాలి. అర్థమవుతుందా? ఉత్సాహం కనపడాల. మనము జీవించే దినాలంతా దావీదు ఇక్కడ చేసే ప్రార్థన అది, దావీదు కోరుకుంటుండేది అది, నాకు ఇది కావాలా అది కావాలా అని కాదు. ఏమంటున్నాడు? ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదాము. కృపచేత తృప్తిపరచుము. దేని చేత తృప్తిపరచమంటున్నారు చెప్పండి? కృపచేత. ఎప్పుడు? ఉదయమున. చెప్పండి ఎప్పుడు? ఉదయం లేవగానే నీవు నేను అందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ప్రభువును స్తుతించాలి. దేవా ఈ దినమంతా నేను సంతోషంగా ఉండాలా, నేను ఉత్సాహంగా ఉండాలా, నా కుటుంబం ఉండాలా, ఇదిగో ఈ దినానికి కావలసినంత కృపను నాకు అనుగ్రహించు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే కృప ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. చెప్పండి, కృప ద్వారా ఏమొచ్చింది మనకు? రక్షణ కలిగింది. రెండవది, ఆయా సందర్భములలో మనకొచ్చే రోగములలో బల
బలహీనతలలో అనేకమైన పరిస్థితులలో దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటా ఉంది. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, నేను ఏమి అయి ఉన్నానో అది కేవలము దేవుని కృపయే ఉన్నా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఇలా ఉన్న బ్రతికి ఉన్నామంటే, బ్రతికినామంటే, ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప. చెప్పండి, కేవలం ఆయన. మనమేదో బలవంతులమని ఆరోగ్యవంతులమని శక్తిమంతులమని మనకేదో హోదా ఉందని ఎవడ మనకు అన్ని అష్టైశ్వర్యములు ఉన్నాయని మనము బ్రతికింపబడలే, ఈ దినమును మనము ప్రవేశింపబడలే. బాగా గుర్తుపెట్టుకుందాం, దేవుని బిడ్డలారా, ఆయన కృప చేత మనల్ని ఈ దినము కాపాడినాడు, ఈ దినం బ్రతికించినాడు. ఈ దినము బ్రతికుండే నీవు నేను ఉదయకాలంలో లేవగానే ఇలాంటి ప్రార్థన చేయాలా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తి పరచము, అప్పుడు మేము ఏమంటున్నాడు, మా దినములన్నీ ఉత్సహించి సంతోషించాలి. ఇన్నాడు సాతానుడు చాలా మందిలో ఆ ఉత్సాహమును ఆ సంతోషమును ఆ ఆనందమును దొంగిలించేవాడిగా ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన యొక్క పత్రికలో ఏం చెప్తూ వచ్చిన తెలుసా, చూడండి ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారముగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు నా సంతోషమును ఏం చేయమంటున్నాడు, చెప్పండి, నా సంతోషమును ఏం చేయమంటున్నాడు, సంపూర్ణం చేయండి అంటున్నాడు. దేవుడు నీకు నాకు సంతోషమునిచ్చినాడు, సమాధానమునిచ్చినాడు, ఆనందమునిచ్చినాడు, రక్షణనిచ్చినాడు, ఈ దినమునిచ్చినాడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడిచ్చిన ఈ దినమును బట్టి నీవు నేనేం చేయాలా, సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి. సంతోషంగా ఉత్సాహంగా ఉండకోకుండా ఉండటకై అనేకమైన పరిస్థితులు వస్తున్నాయి, అనేకమైన శత్రు సాతానుడు నీకు అనేకమైన వాటిని తీసుకొని వస్తున్నాడు. దేవుడిచ్చిన దానిని తిరిగి నువ్వు పోగొట్టుకోవాలని, దాని ఎందు నువ్వు సంతోషమును కాకోకుండా ఉండాలని, ఆ సంతోషమును పరిపూర్ణుడు కాకోకుండా ఉండాలని ఫిలిప్పీలకు రాసిన యొక్క పత్రికలో ఇలాగ రాస్తూ వస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు ఏమన్నాడంటే ఒక్కదాని ఎందే మనసు ఉంచు, నా సంతోషమును ఏం చేయండి అన్నాడు, సంపూర్ణమును చేయండి అన్నాడు. దేని మీద ఉంది మనసు, ఒక్క దాని మీదనే అన్నాడు. మనసు దేని మీద అంట చెప్పండి, ఈనాడు మానవుని యొక్క మనసు పళ్ళు రకములుగా వెళుతుంది. మనసు చాలా రకాలుగా మానవునికి ఉంటా ఉన్నాయి. మనసు ఒకటే కానీ రకరకాలుగా ఆలోచనలు తలంపులు మనసును కలిగి ఉన్నాడు. జాగ్రత్త, అందుకే వాక్యం చెప్తుంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ మనసును నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలా. ప్రియ సోదరుడు సహోదరి, ప్రభువు మీద ప్రవచించిన రక్షణ మీద మన మనసు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ కృప చేత మమ్ములను తృప్తిపరచుము. ఏదో మటన్ తింటే అంత తృప్తిగా ఉంటుంది, చికెన్ తింటే తృప్తిగా ఉంటుంది, మంచి స్వీట్ ఇష్టమైనది తింటే తృప్తిగా ఉంటుంది, ఇష్టమైన బట్టలు కట్టుకుంటే ఏముంటుంది, తృప్తి ఉంటుంది. ఇప్పుడు ఈయనేంది అడుగుతున్నాడు, అయ్యి అడగలే, కృప, కృప చాలా అవసరం. దేనికి మనం అర్హులముగామో దానికి అర్హులుగా చేయడమే దేవుని యొక్క కృప. చెప్పండి, దేవుని యొక్క కృప. దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా మనలను సంతృప్తి పరచుచున్నాడో దేవుని యొక్క వాక్యంలో ధ్యానిద్దాం. మొదటిది, సంతృప్తికరమైన జీవితము ఎట్లా జీవించుట అనేది నేను చెప్తా వచ్చిన పోయిన ఆదివారం కాకుండా అటుపోయిన ఆదివారం. సంతృప్తికరమైన జీవితం, చాలామందిలో జీవితాల్లో సంతృప్తి లేదు, తృప్తి లేని జీవితమును జీవిస్తున్నారు చాలామంది. వారికి ఎంత డబ్బు ఉన్నా, బంగారు ఉన్నా, ఈ యొక్క బట్టలున్నా, లేకపోతే మంచి తిండి ఉన్నా, మంచి ఇల్లున్నా, ఇంకా ఏమున్నా కూడా వారి జీవితంలో
జీవితం అనేది వారికి ఎట్లా లేదు, తృప్తికరంగా లేదు. బాగా గుర్తుపెట్టుకుందాం, సంతోషకరంగా సంతృప్తికరమైన జీవితమును జీవించాలంటే మొదటిది ఏంటంటే కృపతో తృప్తిపరచబడుట. మొదటి పాయింట్ ఏంటంట, కృపతో తృప్తిపరచబడాల. ఎప్పుడైతే దేవుని యొక్క కృప మనపై ఉంటుందో, ఈ కృప కావాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఈ కృప కావాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, దేవుడు అట్టి కృపతో నిన్నేం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు. దావీదు కోరుకుంటుండేది అదే, ఉదయమున నీ కృపతో తృప్తిపరచబడాలా. కనుక మా దినములన్నీ నేను ఉత్సహించి సంతోషిస్తా. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృప మానవునికి ఎంత అవసరమైందో, దేవుని యొక్క కృప మానవుని ఎంత కాపాడుతూ ఉందో, దేవుని యొక్క కృప దేవుని మార్గములలో ఎట్లా నడిపిస్తుందో, దేవుని యొక్క కృప మానవుని ఎలాగను జీవింపజేస్తూ వస్తుందో, దేవుని యొక్క కృప మానవునికి ఎంత మేలు చేస్తూ వస్తుందో, బైబిల్లో అవన్నీ ఉన్నాయి. అందుకే ఆ కృప దావీదు ఎరిగిన వాడే, ఆ కృప ద్వారా ఇవి ఉన్నాయని, ఆ కృపను కావాలని దావీదు కోరుకుంటున్నా. మళ్ళీ నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఇదెంతైనా అవసరం. చూడండి, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృపను పొందిన వ్యక్తి ఎవరంటే నోవాహు. చెప్పండి ఎవరు? నోవాహు. చదవండి ఆది కాండం 6:8 త్వరగా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఏమి పొందినవాడంట చెప్పండి? కృప పొందినవాడు. పరిశుద్ధులందరూ దేవుని బిడ్డలందరూ కృపను కోరుకోవాలా, ఆ కృపలో సంతోషించాలా, ఆ కృపలో తృప్తిపరచబడాలా. అందుకే నోవాహు ఏం చేస్తున్నాడంటే యెహోవా దృష్టి యందు ఏం పొందినవాడు అంట చెప్పండి? చెప్పండి ఏం పొందినవాడు? కృప పొందినవాడు. బాగినాలా, నోవాహు దేవుని దృష్టి యందు ఏం పొందినవాడు? కృప పొందిన, కృప పొందినాడు కాబట్టి నోవాహు నోవాహు కుటుంబం కాపాడబడుతూ వచ్చింది. నోవాహు కుటుంబం ఏం చేయబడుతూ వచ్చింది చెప్పండి? కాపాడబడుతూ వచ్చింది. దేవుడు నోవాహు యొక్క కుటుంబమును కాపాడినాడు. దేవుడు నోవాహు యొక్క కుటుంబమును జలప్రళయము నుండి తప్పించినాడు. ఎందుకు తెలుసా? నోవాహు ఏం పొందినవాడు చెప్పండి? కృప పొందినవాడు. కృప పొందినాడు కాబట్టి జలప్రళయము నుండి తప్పింపబడ్డాడు. తన కుటుంబం కాపాడబడుతూ వచ్చింది. యూదే కాలంలో మనకంటే గొప్పవాడే ఆది నోవాహుకు దేవుని కృప అంత అవసరమైతే నీకు నాకు ఇంకా ఆయన కృప అవసరం లేదా? ఆయన కృప మనకుంటే, ఆయన కృప పొందిన వారమైతే నీ కుటుంబము అనేకమైన ప్రళయముల నుండి తప్పింపబడుతుంది, నీ కుటుంబము కాపాడబడుతుంది. దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కృప నోవాహు యొక్క కుటుంబానికి ఉంది. దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా నీ కృప నాకు కావాలా. ఎందుకు? నా కుటుంబము అనేక జల ప్రళయముల నుండి తప్పింపబడాలా, నా కుటుంబం నీ కృప చేత కాపాడబడుతూ రావాలా. నోవాహు దేవుని కృప పొందినవాడు. అలాగనే ఇంకొక వ్యక్తి చూస్తాం. ఎవరా వ్యక్తి అంటే లోతునకు దేవుని యొక్క కృప ఎంత అవసరమైందో మనం చూస్తాం. లోతు కూడా దేవుని యొక్క కృపను పొందినవాడు కాబట్టి సొదొమ గొమొర్రా నుండి, ఆ నాశనము నుండి, ఆ అగ్ని నుండి నోవాహు ఏం చేయబడ్డాడు? రక్షించబడ్డాడు, భద్రపరచబడుతూ వచ్చాడు. చదవండి ఆది కాండం 19 అధ్యాయం. పాత నిబంధన గ్రంథంలో దేవుని కృపను పొందినవా. 19:18 19:18 ఆది కాండం. ఇదిగో వచ్చినది, నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి,
నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఏమంటున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా, లోతునకు దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కృప ఎంతగా ఉన్నదో మనం చూస్తున్నాం. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన కృపను కనపరిచితివి. లోతు దేవుని కృప నుండి ఆయన సొదొమ గొమొర్రల యొక్క పట్టణం దాని నాశనమును చేస్తానన్నాడు. దాని నుండి ఏం చేయబడ్డాడు చెప్పండి? తప్పించబడుతూ వచ్చినాడు, రక్షింపబడుతూ వచ్చినాడు. లోతుకు ఎవరి కృప ఉంది? ఎవరి కృప ఉంది? దేవుని కృప ఉంది. చెప్పండి ఎవరి కృప ఉంది? దేవుని కృప ఉంది. లోతు నోహకు ఎవరి కృప ఉంది? దేవుని కృప. అందుకే వారు ఏం చేయబడుతూ వచ్చినారు? కాపాడబడుతూ వచ్చినారు, భద్రపరచబడుతూ వచ్చినారు. నువ్వు ఉదయకాలం లేస్తానే ప్రభా నీ కృప నాకు కావాలి, నీ కృప చేత ఈ దినం నన్ను బ్రతికించినావు, ఈ దినంలో నన్ను ప్రవేశపెట్టినావు, నా కుటుంబం కాపాడబడాలి, ఇదిగో నీ కృప లేని నేను ఏమి చేయలేనయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థించాను. కొత్త నిబంధన లేకొస్తే మరి అని చూడండి, లక్షలాది మంది స్త్రీలు ఉన్నారు, అయితే మరియా దేవుని యొక్క కృప పొందింది. మరియా ఏం పొందింది చెప్పండి? ఆ దయాప్రాప్తురాలా, నీకు శుభం. ఎవరు దయాప్రాప్తురాలా నీకు అంటే ఏంటి అర్థం? చూడు లూకరాసు సువార్త మొదటి అధ్యాయం 28 వచ్చినాం. లూకరాసు సువార్త మొదటి అధ్యాయం 28 వచ్చినాం, చదవండి. 1:28 వచ్చి చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం. దయాప్రాప్తురాలా అంటే మూల భాషలో ఏం అర్థం అంటే కృప నొందిన దానా, కృప పొందిన వ్యక్తి నీకు శుభం. దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలంలో గుర్తు పెట్టుకుందాం, నోవాహుకును లోతుకును మరియకును దేవుని యొక్క కృప ఉంది. అందుకే మరియాలో నుండి ఎవరు వచ్చినారు ప్రభైనా? యేసుక్రీస్తు వారు జన్మించిన ఈ ఉదయ కాలంలో గుర్తు పెట్టుకుందాం. దావీదు మహారాజు అదే ప్రార్థన చేస్తుండే, ఏమని చేయగలుగుతున్నాడు? ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము ఉత్సహించి సంతోషించదము. ఎవరైతే దేవుని కృప వారి మీద ఉంటుందో బాగినండి, వారి జీవితంలో తృప్తికరంగా ఉంటాయి, సంతోషకరంగా ఉంటాయి. వారి దినములు వారి కుటుంబములు తృప్తికరంగా లేవంటే సంతోషకరంగా లేవంటే దేవుని కృప వారి మీద లేదు. అందుకే వారు ఎప్పుడూ కొట్లాడుతూ ఉంటారు, గీసులాడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, ఇక వారి జీవితంలో ఎలాగోనో ఉంటా ఉంటారు. దేవుని బిడ్డలారా గుర్తు పెట్టుకుందాం. అందుకే బైబిల్లో విలాప వాక్యములలో ఒక మాట అంటాడు చూడండి, దీనులకు కృపానుగ్రహిస్తాడు, అనుదినము తన యొక్క వాత్సల్యత దీనుల కనపరుస్తాడు. విలాప వాక్యములు 3 చూడండి, విలాప వాక్యములు 3 23 వచ్చిన చదవండి, 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. అనుదినము ఏ దినము చెప్పండి? అనుదినము నూతనంగా ఏం పుట్టిస్తాడంట ఆయన? వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయన వాత్సల్యత, ఆయన కృప మనకెంతైనా అవసరం. కాబట్టి గుర్తుపెట్టుకుందా దేవుని బిడ్డలారా, కృపను పొందాలా మొదటి ఏం పొందాలా చెప్పండి? నోవాహు పొందినాడు, 2 ఎవరు పొందినారు? లోతు పొందినాడు, 3 ఎవరు పొందినారు? మరియ పొందింది, 4 అనుదినము ఆయన మనకు ఏం పుట్టిస్తున్నాడు? కృపను పుట్టిస్తున్నాడు, నూతన వాత్సల్యత పుట్టిస్తున్నాడు. కాబట్టి కృపను పొందుకొనండి. 2 కృప మీదనే ఆధారపడండి. దేని మీద ఆధారపడాలయ్యా చెప్పండి? దేని మీద? కృప మీదనే ఆధారపడాలా. 3
కృపలో విస్తరించుడి. దేనిలో విస్తరించాలా? కృపచేత తృప్తి పొందుడి. నాలుగవది, కృపను పొందండి. ఏముందలా చెప్, ఏముందాలంటే పలకలే. ఏది నెమ్మరాల మీద నోరు మూసుకొని ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అంటే నేనే చెప్పుకుంటాను. అలా నేను ఎందుకు అడుగుతానంటే మీరు పలకాలని, పలుకుతేనే మీకు లోపలిపోతుంది, లేకుంటే దయ్యం జంచుకొని నిద్రలోకి తీసుకుపోతుంది. కృపను పొందాలా. నోవాహు ఏం పొందినాడు? లోతు ఏం పొందినాడు? కృపను. మరే ఏం పొందింది? కృపను. అనుదినము దేవుడు ఏమి ఇస్తున్నాడు? ఇచ్చేటప్పుడు మనం ఏం పొందుకోవాలా? కృపను పొందుకోవాలి. రెండవది, కృప మీదనే ఆధారపడాలి. దేని మీద ఆధారపడాలి చెప్పండి. తర్వాత మూడవది, కృపలో విస్తరించాల. చెప్పండి, ఏం చేయాలి? కృపలో. నాలుగవది, కృప చేత తృప్తి. ఎప్పుడు పొందుకుంటావో, ఎప్పుడు ఆధారపడతావో, ఎప్పుడు విస్తరిస్తావో అప్పుడేముంటుంది చెప్పండి? తృప్తి, సంతోషం. భూమి పొందుకున్నా అంటే భూమి కొన్నా, బాగినాలా? భూమి కొన్నా, తర్వాత దేని మీద ఆధారపడినా? భూమి మీదనే ఆధారపడినా అంటే పంట పెట్టినా, పంట పెట్టి ఏమన్నా నాకు ఫలం వస్తుందని ఆధారపడినా, ఆధారపడి విస్తారం వచ్చింది, ఏడుస్తావా సంతోషిస్తావా చెప్పండి? అదేంగా ఇది కూడా, దేవుని కృపను పొందాలా, దేవుని కృప మీద ఆధారపడాలా, దేవుని కృపను విస్తరించాలా, అప్పుడే మన జీవితం దినములు తృప్తి సంతోషం. ఈనాడు చాలా జీవితాలు సంతృప్తి లేదు, సంతోషం లేదంటే దేవుని యొక్క కృపను పొందడం లే, దేవుని కృప మీద ఆధారపడడం లే, దేవుని కృపలో విస్తరించడం లే, అందుకే తృప్తికరంగా లేదు. దావీదు మహారాజు తన జీవితంలో చెబుతున్నాడు, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ మేము ఎట్లుంటామో సంతోషించి ఉత్సహిస్తాం, ఉత్సాహంతో ఉంటాం, సంతోషం. ఏమో ఎంత ఉత్సాహం ఉన్నావు, ఏమంత సంతోషంగా ఉన్నావు? ప్రభు కృప నాకు ఉంది. ఏముంది నాకు చెప్పు? ప్రభు కృప. ఆయన కృప నేను పొందుకున్నా, ఆయన కృప మీద నేను ఆధారపడినా, ఆ కృపలో నేను విస్తరింపజేస్తున్నాను, అప్పుడే నాకు ఎంతో ఉత్సాహం సంతోషం. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో ఎంతైనా అవసరం, గుర్తుపెట్టుకుందాం. ఒక ఇప్పుడు చూడండి, ఈ యొక్క కృపకు సంబంధించిన కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించుకుంటాం. ఈ కృప మనకి ఎట్లా సహాయపడతాయి, ఈ కృప మనకి ఏం కలిగిస్తాయి, ఈ కృప మీద నిన్ను ఈ కృపను పొందమన్నాడు కదా, కృప మీద ఆధారపడమన్నాడు కదా, సరే నీ కృప కావాలని మనం అడుగుతాము, ఆ కృప మీద నేను ఆధారపడతాను అంటాం. అయితే ఈ కృప నీకేం చేయగలుగుతుంది అదనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ వన్, దేవుని కృప నిన్ను కాపాడుతుంది. దేవుని కృప నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? చదవండి యోబు గ్రంథం, నాకు త్వర త్వరగా అందించాలి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 1:10. ఇప్పుడు యోబుకును, యోబు ఇంటికిని, యోబు కలిగిన దానంతటికి చుట్టూ ఏం వేసినాడంట చెప్పండి? ఏం వేసినాడు? కంచె వేసినాడు. అంటే ఏంటి? కాపుదల. చెప్పండి ఏంటది కాపుదల? భద్రత. దేవుని యొక్క కృప నీ చుట్టూను, నీ పిల్లల చుట్టూను, నీ ఇంటి చుట్టూను, నీ ఆస్తి యొక్క అంతటి చుట్టూను ఆయన కంచె వేస్తాడు. ఆయన కృప ఉంటేనే ఆ కంచె ఉంటుంది. శత్రువు నిన్ను ముట్టాడు, శత్రువు నిన్ను తాకడు. అందుకే వాడు అంటాడు సాధన, అయ్యా నువ్వు కంచేసిన అందుకు నేను తాకలేకపోతున్నా, ఆ కంచె నేను చూస్తా చూడు యోగు సంగతి అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప కాపాడుతా ఉంది, దేవుని యొక్క కృప భద్రపరుస్తుంది. ఈరోజు నేను, నా కుటుంబం, ఈ దినము ఇలాగనే ఉన్నామంటే ఆయన కృప చేత నన్ను నా కుటుంబాన్ని ఏం చేసినాడు? కాపాడినాడు, భద్రపరిచినాడు, చుట్టూ కంచె వేసినాడు. ఒక యొక్క భూమికి ఏ విధంగా చుట్టూ కంచేసి దాన్ని భద్రపరుచుకుంటారో, కాపాడుకుంటారో, అలాగనే దేవుడు తన కృప చేత తన ప్రజలను కాపాడగలుగుతున్నాడు,
భద్రపరచబడుతున్నాడు. శత్రువు ముట్టకోకుండా, సాతానుని ముట్టకోకుండా, నాశనమును చేయకోకుండా, లేకుంటే నా నిన్ను ముంచకోకుండా, నీ జీవితాన్ని పిల్లలను నాశనం చేయకుండా ఆయన చుట్టూ ఏం వేసినాడు? అది కేవలం ఆయన కృప చేత కంచె ఉన్నది. కాబట్టి కృప కంచెలాగా కాపాడేది. అందుకే దావీదు కోరుకుంటున్నాడు, అయ్యా ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచును, మా దినాలంతా మేము ఉత్సహించి సంతోషిస్తాం. ఏ వ్యక్తి అయితే ఆ కృప చేత కాపాడబడుతూ వస్తాడో ఆ వ్యక్తి ఉత్సాహముగా సంతోషంగా ఉంటాడు. రెండవది, ఆ కృప ఏం చేస్తాడు చూడండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం, అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము నడిపించను. ఇశ్రాయేలు యుద్ధ సన్నిధులై ఐగుప్తుల నుండి వచ్చి. రెండోది ఇది ఏంటంటే కృపా మార్గము. చెప్పండి, ఏ మార్గము? కృపా మార్గము. ఎర్ర సముద్ర అరణ్య మార్గమును నడిపించాను. ఎర్ర సముద్రములో ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేసినాడు? ఆయన నడిపించినాడు. ఎర్ర సముద్రం అంటే ఎంతో ఆ యొక్క సముద్రము అలలు. సముద్రములు ఏముంటాయి చెప్పండి? అలలు ఉంటాయి, భయంకరమైన శబ్దం ఉంటుంది. ఇదంతా దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. అనేకమైన అలల చేత, అనేకమైన ఆ శబ్దముల చేత అరణ్య ప్రదేశమైన మార్గములలో, ఎర్ర సముద్రమైన మార్గములలో నీవు నడవలేవు, నువ్వు వెళ్ళలేవు, నీ చేత కాదు. అయితే ఆయన కృప ఏం చేస్తుందంటే ఎర్ర సముద్రమును కూడా ఏం చేస్తాడు ఆయన? రెండు పాయలుగా చేసి ఆ మార్గములు నడిపించిన. అంటే మార్గము సరళము చేసినాడు. ఇశ్రాయేలీల ఆ ప్రజల యెడల దేవునికి ఉన్న కృప ఎంత గొప్పదో చూద్దాం. ఈ జీవిత యాత్రలో నువ్వు వెళ్ళే మార్గములు సరిగా లేకున్నప్పుడు ఆయన మార్గమును, అందుకే వాక్యం తన దూతలను మనకంటే ముందు పంపి మార్గమును ఏం చేస్తాడంట? సరళము చేయవాడు. దేవుడు నీ ఎదుట సరళమైన మార్గమును, విశాలమైన మార్గమును, నేల మీద నడిచే మార్గమును, అద్భుతమైన మార్గమును ఆయన నీ ఎదుట నా యొక్క చేయనై ఉన్నాడు. కేవలం ఆయన యొక్క కృప గుర్తుపెట్టుకోండి. దేని చేత? కృప. కాబట్టి దేవుని బిడ్డలారా, కృపకు సంబంధించిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కృప ద్వారా కంచెలాగా భద్రపరచబడతాం. కృప ద్వారా ఆ మార్గమును మనం ప్రయాణించలేము. మార్గమే లేదు, ముందు సముద్రము, వెనక ఫరో సైన్య సమూహము, నేను మధ్యలో ఉన్నా, వెనక్కి మార్గానికి వెళ్దామా? వాళ్ళుండారు, ముందు మార్గంలో వెళ్ళదానా? సముద్రం ఉంది, ఇది కుడి ఎడవలవడ నాకేమి లేదు, ఇప్పుడు నాకు మార్గం ఎక్కడా? ఆ దేవుడి కృప ఇశ్రాయేలీల ప్రజల ఎడలో ఉన్నది కాబట్టి ఆ మోషే ద్వారా ఆ మార్గమును దేవుడు చూపించినాడు, సరళం చేసినాడు. ఎనుక శత్రువులు ఎంతాడినా నన్ను, ఎనుక శత్రువులు వెంటాడినా నన్ను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా. Oh,
మార్గాన పోదాం అనుకుంటే పరో సైన్య సమూహములు శత్రువులు ఉన్నారు. ఇదిగో నా ప్రజలను ఈ శత్రువుల చేతకి నేను అప్పగించను. ఒకళ్ళ ముందుకెళ్ళావా ఎర్ర సముద్రము, నేనేం చేయాలా? మార్గం లేదు. ఇదిగో ఈ ఎర్ర సముద్రంలో నా ప్రజలను ముంచను. మోషే నా వైపు చూస్తున్నావు, నీ చేతిలో ఉన్న కన్నా తీసుకొని కొట్ట ఎర్ర సముద్రాన్ని. కనగానే కొట్టగానే ఇస్రాయేల్ ప్రజలకు ఏమి ఏర్పడింది? మార్గం ఏర్పడింది. ఇదిగో నాకు ఇంకే మార్గం లేదు, శత్రువులను వెంటాడుతున్నారు, ముందు ఎక్కడ సముద్రం ఉంది, నాకు మార్గమును దేవుడు తెరవలేదు. నా పరిస్థితి ఏంది, నా కుటుంబం ఏంది, నా అప్పులు ఏంది, లేక నా జీవితం ఏంది, నా బ్రతికేంది, నా చదివేంది, లేక నాకు కుటుంబ పోషణ ఏంది, నా యొక్క ఆరోగ్యం క్షీణించిపోయింది, నాకే మార్గము లేదా, నాకే దిక్కు లేదా, నాకే పరిస్థితి లేదా అంటే దావీదులాగా ప్రార్థించు. దేవా ఉదయ కాలమున నీ కృప నాకు ఎంతో అవసరమయ్యా, ఆ కృపతో నన్ను తృప్తిపరచు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎంత కఠినమైన పరిస్థితులైన మార్గములు ఉన్నప్పటికీ నేను ఎదుట సరాలైనా మార్గమును ఆయన ఇస్తాను. నొక్కుడికి ఎడమకు తొలగకము, ఇదే త్రోవ, దీనిలో త్రోవ అనగా మార్గం. ఒక శబ్దం నీ చెవులకు ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ప్రభువుడు అదే అన్నాడు, పరలోకమునకు నేనే మార్గం, ఇంకే మార్గము లేదు. ఉదయ కాలంలో గుర్తు పెట్టుకుందాం. కాబట్టి ఉదయ కాలంలో ఆయన కృపను కోరుకుంటాం. ఆయన కృప ద్వారా మనము, మన పిల్లలము, మన ఆస్తి, మన కుటుంబం అంతా ఆయన దినదినం ఏం చేస్తూ వస్తాడో కాపాడుతూ వస్తాడు. రెండవది, ఆయన కృప ద్వారా మనకు మార్గమును ఏం చేస్తాడు? సరాలం చేస్తా, అంటే మార్గమును తెరుస్తా. మార్గం ఏం చేస్తాడు? తెరుస్తా. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా తెరిచిన వాడు యేసు ప్రభు నీ కొరకు మార్గమును తెరుస్తాడు. అయితే నీవు నేను ఏం కోరుకోవాలి? ఆయన కృపను కోరుకోవాలి. చెప్పండి, ఏం చేయాలా? ఒకవేళ ఈ మార్గము ముయబడిందా, ఈ మార్గము ముయబడిందా, కుడి ఎడమల మార్గములు ముయబడ్డాయా, మనుషుల ద్వారా మార్గములు ముయబడ్డాయా, అధికారుల ద్వారా మార్గములు ముయబడ్డాయా, నాకు ఇంకే దిక్కు లేదు, నాకు ఇంకే మార్గము లేదని నిస్సహాయమైన స్థితిలో ఉన్నావా? యేసు ప్రభు యొక్క కృపను కోరుకుంటే ఆయన నీకు ఒక నూతనమైన మార్గమును ఏం చేస్తాడు? తెరుస్తాడు. ఒక నూతనమైన మార్గమును తెరుస్తాడు. నడువు ఇందులో నేను చెప్తాను, ఇశ్రాయేల్ ప్రజలను అలాగున దేవుడు తీసుకొని వచ్చినాడు. కాబట్టి కృపకు సంబంధించిన మాటలు ఇవి. కృప కాపాడుతుంది, కృప మార్గములను తెరుస్తుంది. మూడవది, కృప ఏం చేస్తుంది తెలుసా? పరామర్శిస్తుంది. కృప ఏం చేస్తుంది? పరామర్శిస్తుంది. ఎప్పుడు పరామర్శించాలా? నీకెప్పుడు ఆదరణ, నీకెప్పుడు పరామర్శించేది? నీ వ్యాధులలో, నీ బాధలలో, నీ కన్నీటిలలో, నీ దుఃఖములలో, నీ వేదనలలో, నీకు ఏ దిక్కులేని పరిస్థితులలో నిన్ను పరామర్శించేవారు ఎవరు లేరు, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నీ సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో నా కృప నీకుంది, నేను నిన్ను పరామర్శిస్తా, నేను నిన్ను ఆదరిస్తా, నేను నిన్ను ధైర్యపరుస్తా, నేను నీ కన్నీటిని తుడుస్తా, నేను నీ బాధను తీస్తా. కృప ఆదరించేది, లేకుంటే పరామర్శించేది. చదవండి ద్వితీయోపదేశ కాండ. ముప్పై రెండవ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకరతని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తనకను పాపను వలె వాణ్ణి కాపాడెను. ఎంత అద్భుతమైన మాట! దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూడండి. దేవుడు ఇక్కడ నీ జీవితంలో, నా జీవితంలో నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నన్ను పరామర్శించలేదు, ఎవరు నన్ను ఆదరించలేదు, ఎవరు నా చెంతకు రాలేదు, నా జీవితము, నా కుటుంబము, నా బ్రతుకు రోగముల చేతేనా, కష్టముల చేతేనా, ఆర్థిక ఇబ్బందుల చేతేనా, అనేకమైన పరిస్థితుల్లో నేను వెళుతున్నాను అన్నప్పుడు దావీదులాగా నీవు నేను ఏం కోరుకోవాలా? ఆయన కృపను కోరుకోవాలా. అయ్యా, ఈ దినము నీ కృపను నాకు
దయచేయి నేను ఉత్సహించి సంతోషించాలా, ఇదిగో నీ కృపుడిని నన్ను పరామర్శించుతావు, నీ కృపుడి నాకు ఆదరణ. ఎంత అద్భుతమైన మాట, అరణ్య ప్రదేశంలో భీకరత్వని గల పాడైన ఎడారిలో వాణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కన పాపను వలె కాపాడాను. కృప ఏం చేస్తుంది చెప్పండి? పరామర్శించుతుంది. చెప్పండి ఏం చేస్తుంది? కృప నిన్ను పరామర్శించుతుంది, నిన్ను ఆదరిస్తుంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నన్నెవరు ఆదరించలేదు, నన్నెవరు పరామర్శించలేదు, నన్నెవరు పట్టించుకోలేదు, నా అంటూ ఎవరు లేరు అని నువ్వు అనుకోవచ్చు. అందరు చెప్తారు నేనున్నా నేనున్నా అన్నారు అందరు. అష్టాలలో వారంతా కదిలిపోయారు వెడలిపోయారు. అరణ్యమైన పరిస్థితులు సౌలు చేత తరమబడుతున్నాడు, అదుల గృహములలో ఉన్నాడు, కొండలలో ఉన్నాడు, తన భార్యలను పిల్లలను ఆస్తిని పట్టుకొని శత్రు సమూహం వెళ్ళిపోయింది. ఇంకా నన్ను ఎవరు పరామర్శించేవారు, నన్ను ఎవరు ఆదరించేవారు? నా అంటూ నా భార్య లేదే, నా అంటూ నా పిల్లలు లేదే, నా అంటూ నా ఆస్తి లేదే, నా అంటూ నా సైన్యం లేదే. ఎడారైనా నాకు దిక్కు, అరణ్యమే నాకు దిక్కు, ఈ అదుల గృహమే నాకు దిక్కు, ఇంకెవరు? సైన్యం వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయినారు, అన్ని వెళ్ళిపోయినాయి. ఓ తన జీవితంలో దేవుని కృప దావీదును కాపాడుతుంది, దేవుని యొక్క కృప దావీదుకు మార్గమును ఏర్పరిచింది, దేవుని యొక్క కృప దేవుని దావీదును ఎంతో పరామర్శిస్తూ వచ్చి ఆదరిస్తూ వచ్చి. అందుకే అనుభవంతో దావీదు ఈ దినం నాకేం కావాలా? నీ కృప కావాలా? నీ కృప లేకపోతే నేనేం చేయలేను. నీ కృప ఎంత నన్ను పరామర్శించేదిగా ఉందో, నీ కృపను ఎంత ఆదరించేదిగా ఉందో, తన జీవితంలో తాను ఎదిగే. చూడండి, ఎవరైనా నిన్ను పరామర్శించితే ఆదరిస్తే నీ హృదయం ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంటుంది, ఉంటుందా ఉంటుందా? అదే ఆదరించకపోతే పరామర్శించకపోతే ఉంటుందా మనకు తృప్తి? నో. అందుకే దావీదు జరిగినాడు, అయ్యా ఈ దినం నన్ను బ్రతికించినావు, ఇదో నీ కృపతో నన్ను తృప్తిపరచు, నేను సంతోషంగా నా దినమంతా నా దినాలంతా సంతోషంగా ఉంటాను. కాబట్టి కృప నిన్ను పరామర్శించేది. ఏమంటాడు ఇక్కడ అద్భుతమైన ఆ మాట, అరణ్యంలో ఉన్నావా ఎడారిలో ఉన్నావా, ఆయన నిన్ను కనుగొని నిన్ను ఆవరించి నిన్ను పరామర్శించి కను పాపవలే కాపాడు పరామర్శించు. యెరూషలేమునుండి ఎరుకోకు ఏమైపోతున్నాడు? దిగి వెళ్ళిపోతున్నాడు. దొంగల చేత ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు, గాయములతో పడి ఉన్నాడు. మొట్టమొదటి ఒక వ్యక్తి వెళ్ళినాడు పరిషేయుడు, అతనిని పరామర్శించలే. లేవీయుడు వెళ్ళినాడు అతనిని, మూడో వ్యక్తి సమరయుడు వెళ్ళినాడు. వాడు పడి ఉన్న చోటికి వెళ్ళి
వాణ్ణి చూచి వాని గాయములు కట్టి వాని పరామర్శించి. ఎంత అద్భుతమైన మాట. ప్రియ సహోదరుడు సహోదరి మధ్యాహ్నకాల సమయంలో గుర్తుపెట్టుకో, ఆయన ఒక్కడే నిన్ను నన్ను పరామర్శించువాడు. ఆ కృప చేత మనకు అది కలుగుతా ఉంది. తర్వాత ఆ కృపకు సంబంధించిన సంగతులు ఇంకా బైబిల్లో మనం చూస్తాం. ఒకటి, కృప చేత కాపాడబడతాం కంచమని. రెండవది, కృప మార్గములను తెరుస్తుంది. తర్వాత కృప మనల్ని ఏం చేస్తుంది? పరామర్శించుతుంది. చెప్పండి, ఏం చేస్తుంది? ఓకే. నాలుగవది, కృప మనలను నడిపిస్తుంది. కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? కోరుకోవాలి. నీవు నేను దావీదు కోరుకున్నాడు 90వ కీర్తన 14లో, నువ్వు నేను అట్లా కోరుకున్నప్పుడు కృప మనల్ని నడిపిస్తాను. చదవండి లూక రాసిన సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 15:34 చదవండి. లూక 15:35 చూడండి. ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక అనుకుంటా, ఆయన నడిపింపు 6వ అధ్యాయం. ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి, 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని చాలు, నీతి అని మైమరువు తొడుగుకొని. సత్యమనే దట్టి అనగా నడుముకు సత్యమనే దట్టి ఎంతో అవసరం. ఈ నడుముకు అనేది సత్యమనే దట్టి ఉన్నప్పుడు మనం చాలాసేపు నిలబడగలము, చాలాసేపు నడవగలం. అందుకే చాలామంది పాత్రల్లో పొలం పనికి వెళ్ళినప్పుడు నడుముకు టవాల్తో గట్టిగా ఏం చేస్తారో కట్టుకుంటారు. వారు ఎక్కువసేపు వాళ్ళు పని చేయగలుగుతారు, నిలబడగలుగుతారు, నడవగలుగుతారు. దేవుని బిడ్డలారా, నాలుగవదిగా ఈ కృప మనల్ని నడిపించేదిగా ఉంది. అందుకే ఏమిటాడు కీర్తన 91 చూడండి. కీర్తన 91 దయచేసి చదవండి ఆ మాట. 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆజ్ఞాపించును, తగలకుండా పట్టుకొందురు. కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఆయన నడిపించే దేవుడు తన కృపచేత. తన కృపచేత అనుదినము నీవు నేను నడిపింపబడుతూ రావాలా. ప్రభు చేత మనం నడిపింపబడాలా. మన సొంత ఆలోచనల చేత నడిపింపబడకూడదు. ఎంతో నష్టం తెచ్చుకుంటాం, ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. కాబట్టి దేవుని కృప మనల్ని నడిపించేది, సరళమైన మార్గంలో మనల్ని నడిపించేది. ఈ ఉదయ కాలంలో ఈ మధ్యన కల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం, ఆ నడుమునకు సత్యమని తట్టి కట్టుకొని ఆయన కృప చేత నీవు నేను నడిపింపబడుతున్నావా. ఈ ఉదయ కాలంలో కృపలలో పాల్పొందక ముందు నీవు నేను జ్ఞాపకం చేస్తున్నాను కృపకు సంబంధించిన ఈ మాటలు. అందుకే ఆ కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ కృపనే దావీదు ఏం చేస్తా ఉన్నాడు? కోరుకుంటున్నాడు. కృప చేత మమ్మల్ని తృప్తిపరచు. ఈ కృప కాపాడితే నీకు తృప్తి. ఈ కృప నీకు నూతనమైన మార్గమును తెరిస్తే నీకు తృప్తి. ఈ కృప నిన్ను పరామర్శిస్తే నీకు తృప్తి. ఈ కృప నడిపిస్తే నీకు తృప్తి, సంతోషం. లేకపోతే దుఃఖమే, తృప్తి ఉండదు. ఇంకా ఈ కృప ఏం చేస్తుందంటే జీవమును అనుగ్రహిస్తుంది. ఈ కృప ఏమనుగ్రహిస్తుంది చెప్పండి? జీవమును అనుగ్రహిస్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును వహించుకొని పోవచ్చున్నాము. చాలు, యేసు యొక్క జీవం మా శరీరమందు ఏం చేయబడుతుందంట? ప్రత్యక్షపరచబడుటకై.
యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం మన శరీరమందు ప్రత్యక్షపరచబడతా. అనగా కృపచేత నీవు నేను అనుదినము ఏం చేస్తావునా? జీవింపబడుతున్నాం. అందుకే పౌలన్నాడు, ఈ దినము నేను ఏమయ్యాను? కేవలం అది ఆయన కృపై ఉన్నాం. మనం ఈరోజు బ్రతికినాం, జీవిస్తున్నామంటే ఆయన కృపే. అందుకే ఆయన కృప మనల్ని జీవింపజేస్తుంది మరణములో నుండి జీవములోనికి, ఆ జీవము నిత్య జీవములకి తీసుకొని వెళ్ళేది కావండి. కాబట్టి కృప ద్వారా బ్రతకడం లేకుంటే జీవించడం, ఈరోజు మనం జీవిస్తున్నామంటే కృప కావాలా? అదే దావీదు కోరింది, అయ్యా ఈ దినము నీ కృప నాకు కావాలా, నీ కృపతో నన్ను తృప్తిపరచు, ఈ దినములంతా నేను ఉత్సహించి సంతోషిస్తా. ఏ వ్యక్తిలో జీవం ఉంటుందో ఆ వ్యక్తికి ఏముంటుంది? ఉత్సాహము సంతోషం ఉంటుంది. జీవం లేకపోతే చూడండి, జీవం లేని ఆ యొక్క నిర్జీవం కలిగిన రోగి దగ్గరికి పోయి నీకు ఉత్సాహం ఉందా అంటే ఏమంటాడు? ఏడ ఉత్సాహం ఉందయ్యా, ఏడ సంతోషం ఉందయ్యా, నాకు ఈ రోగంతో నేను చచ్చిపోతా ఉన్నా, ఈ రోగంతో నాకు ఆ సంతోషం లేదు, ఈ రోగంతో నాకు ఆ ఏమి లేదు, ఏమి లేదు, తృప్తి లేదు. యేసుక్రీస్తు యొక్క జీవం మనలో ఎంతైతే ఉంటుందో ఆ జీవము మనలను తృప్తిపరుస్తుంది, ఆ జీవము మనను సంతోషింపజేస్తుంది. అని దినము ఆయన జీవమును మనము కలిగిన వారం వెళ్ళాలి. అందుకే యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు, ఆయనలో నుండి ఆ తీగల నుండి జీవం ఏం చేయాలా? ప్రవహింపజేయాలి. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం జీవవాక్యము అని రాయబడింది. ఏ వాక్యం అంట? అంటే ఈ వాక్యంలో ఏముంది? జీవం. దేవుని బిడ్డలారా, కృప ద్వారా మనము జీవింపజేయబడుతున్నాం. అది దావీదు ఎరిగి ఆయన కృప కావాలనుకుంటున్నాం. అందుకే కృపతో సంతృప్తి, కృపతో సంతృప్తి మొదటి. కాబట్టి ఆరవది కృప ఏం చేస్తుందంటే మేలు చేస్తుంది. కృప ఏం చేస్తుంది చెప్పండి? మేలు చేస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 10:38 చదవండి. అదేగనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినందునే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాను. ఆయన మేలు చేయుచు చెప్పండి. ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన మేలు చేస్తా ఉన్నాడు. అంటే కృప ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. కృప ఏం చేస్తుంది చెప్పండి? అనుదినము దేవుడు నిన్ను నన్ను ఆయన మేలు చేత తృప్తిపరచుచు, ఆయన మేలుల చేత సంతోషింపజేస్తూ ఉంటున్నాడు. ఆయన మేలులను ఎన్నో మన జీవితంలో మనం పొందుతూ ఉంటున్నాం. అందుకే దావీదు మహారాజు ఏమంటాడు 103వ కీర్తనలో, ఏమంటాడు, ఆ ఉపకారములన్నిటిలో ఆ మేలులన్నిటినీ తన జీవితంలో మరచిపోలే, ప్రభును స్తుతించి ఆరాధిస్తున్నాడు, ప్రభుని ఎంతో ఘనపరుస్తుంటున్నాడు. చూడండి 103, నా ప్రాణమా సన్నతించుము, ఉపకారములు అంటే మేలులు. ఆయన ఎన్నో మేలు చేసే దేవుడు. నీకు మేలు కావాలంటే ఆయన కృపను కోరుకోవాలి. మేలు కావాలంటే ఏం చేయాలి? ఆయన కృపను కోరుకోవాలి. ఉదయకాలంలో కృప ద్వారా సంతృప్తి. కృప ద్వారా ఏంటి? నోవాహు, లోతు, మరియా వారేం పొందినారు? దేవుని యొక్క కృపను పొందినారు. ఆ కృపకు సంబంధించిన మాటలు, ఆ కృప మనకి ఏం చేస్తుంది అనేది ఆరు సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఒకటి, కృప కాపాడుతుంది. కృప ఏం చేస్తుంది చెప్పండి? కంచెవలే కాపాడుతుంది. రెండవది, కృప నూతన మార్గమును మన కొరకు తెరవజేస్తుంది. నూతన మార్గమును మన కొరకు తెలియజేస్తుంది. మూడవది, కృప ఏం చేస్తుంది? పరామర్శించుతుంది. కృప ఏం చేస్తుంది చెప్పండి? పరామర్శించుతుంది. నాలుగవది, కృప నడిపిస్తుంది. కృప ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఐదవది, కృప ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది.
ఆరోది కృప మేలు చేస్తుంది. కృప ఏం చేస్తుంది చెప్పండి. అందుకే దావీదు 90వ కీర్తన 14 వచనంలో నీ కృప చేత నన్ను తృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సహించి సంతోషించి. ఎవరికి దేవుని కృప ఉంటుందో వారికి తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. నువ్వు తృప్తిగా ఉన్నప్పుడే సంతోషం ఉంటావు. నీలో తృప్తి లేనప్పుడు ఏముంటుందో సంతోషం ఉండదు. గుర్తు పెట్టుకో, అప్పుడే కనుక్కోవచ్చు సంతోషం ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితంలో సంతోషంగా ఉండాలి, మన జీవితంలో సంతోషంగా ఉండాలి. ఏ దినం ప్రభు వస్తాడో ఎందుకు సంతోషంగా ఉండాలో మన దినాలంతా చెప్పండి. సైకిల్ దొక్కాలి, ఏం దొక్కాలా? సైకిల్ దొక్కాలంటే ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలా తొక్కేదానికి? ఏం చేయాలా? చేయాలా లేదా చెప్పండి. మన సంతోషంగా ఉండేది నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే పరలోకంలో ఏడుపు ఉండదు. ఏముంటుంది? సంతోషమే ఉంటుంది. యేసుని రాజ్యము అది నిచ్చల పైనది. యేసుని రాజ్యము అది నిచ్చల పైనది. తరతరములకు యుగ యుగములకు చెప్పు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకం ఎల్లప్పుడు సంతోషంతో ఆనందముతో నింపబడిన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించింది. సంతోషం లేని వారికి సంతోషం, ఆనందం లేని వారికి ఆనందం, క్షమాపణ లేని వారికి క్షమాపణ, సమాధానం లేని వారికి సమాధానం, జీవము లేని వారికి జీవం, మేలు లేని వారికి మేలు ఆయన అనుగ్రహిస్తూ వస్తుంటాడు ఆయన కృపచేత. కాబట్టి అన్ని పరిస్థితులలో ప్రభువులో నీవు నేనేం చేయాలా? ఆనందించి సంతోషం. సంతోషమును దొంగిలించుటకై సాతానుడు అనేకమైన ప్రయత్నాలు నీకు నాకు తీసుకొని వస్తాడు, అనేకమైన పరిస్థితులు తీసుకొని వస్తాడు, అనేకమంది మనుషులను తీసుకొని వస్తాడు, అనేకమైన వస్తువులు వస్తాయి, అవన్నీ ప్రభువులో ఆనందించకుండా సంతోషించుకోకుండా నిన్ను దూరం చేస్తాయి. గుర్తుపెట్టుకో ప్రియ సోదరుడు ఆ సహోదరి, ఆయన ఇచ్చిన సంతోషమును మనం ఏం చేయాలా? పరిపూర్ణము సంపూర్ణము చేయాలి. ద్వితీయ దేశకాండం 12:7 చూడు దేవుని యొక్క సంతోషం. నిన్ను ఏం చేయాలా? 12:7 చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు నీవు నీ కుటుంబము యెహోవా సన్నిధిలో భోజనం చేసి నీ చేతి పనులన్నిటిల యందు నువ్వేం చేయాలంట? సంతోషంగా ఉండాలి. చెప్పండి, ఏంటి ఉండాలా? మేకలు తోలుకుంటా ఏడ్చుకుంటా పోతే ఏం చేయనప్పా?
రోడ్డు పోయాలి ఏమయ్యా ఏడుస్తున్నావు అని అంటారు, అంటారా లేదా అనగదా. మనము మన కుటుంబం దైవ సన్నిధిలో ప్రభిచ్చింది తినేసి మనం సంతోషంగా ఉండాలా. చెప్పండి ఎట్టు ఉండాలా? ఆ సంగతిలో నీళ్లు పోసుకొని ఎరగడ కారం తీసి ఎరగడ గల పొందిందే కూడా ఎట్టున్నాలక్క అమ్మలక్క సంతోషంగా ఉండాలి. చెప్పండి ఎట్టుండాలా? దేవుడిచ్చినది ఈ సంతోషం, ఇది ఎవరు తీసివేయనిది. ప్రియ సోదరుడు సోదరు గుర్తుపెట్టుకో. అందుకే దావీదు తన జీవితంలో నీ కృపచేత మమ్మల్ని ఉత్సహించు, ఈ దినమంతా నేను సంతోషిస్తా, ఈ దినమంతా నేను సంతోషిస్తానని చెప్తున్నా. అదే ద్వితీయోపదేశ కాండం 16:11 చదవండి. 16:11 త్వరగా. అప్పుడు నీవును చదువు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసియు, నీ గ్రామంలో ఉన్న లేవీలు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాళ్ళు ఏర్పరచుకున్న స్థలమున నువ్వు సంతోషించాలంటమ్మా. నీవు, నీ భార్య, నీ భర్త, నీ కొడుకు, నీ కూతురు ఇళ్ళవరకే సంతోషం ఉంటుంది. కానీ మన ఇంట్లో పక్కన ఉన్న దాసుడు ఎవడో కూడా ఉంటాడు వానికి పోదు మన సంతోషం. వాక్యం అంటే చెప్పాలా? నీ దాసుడు కూడా నీ దాసరాలు కూడా ఏం చేయాలా? మనలో సంతోషించాలి. అర్థమవుతుందా? మన ద్వారా ఇరుగు పొరుగు వారు సంతోషించాలి, పరదేశులు సంతోషించాలి, తల్లిదండ్రులు లేని వారు సంతోషించాలి, విధవరాలను సంతోషించాలి. మన ఇళ్ళందరినీ సంతోష పెడతానమ్మా. మనకుంటే కదా వాళ్ళని సంతోష పెట్టేది. చెప్పండి అవునా కదా? ఎంతమంది పరదేశులు లేరు, ఎంతమంది విధవరాళ్ళు లేరు, చాలామంది కుమారులు కుమార్తెలు ఉండి తల్లిదండ్రులను సంతోష పెట్టని వారు నాడు దేశంలో కోట్ల మంది ఉన్నారు. నీ జ్ఞానము, నీ డబ్బు, నీ ఐశ్వర్యం, నీ అందం, నీ చదువు, నీ నింద వేస్ట్. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యం చెప్తుంది అందరూ ప్రభువులో సంతోష పెట్టాలి. నీ తండ్రి, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసి, నీ దాసుడు, ఆ తర్వాత నీ పరదేశి, విధవరాలు, లేకుంటే ఇంకా అందరూ సంతోషించాలి. అవునా కదా? భర్త భార్యను సంతోష పెట్టాలి, భార్య భర్తను సంతోష పెట్టాలి, పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను. నేటి దినములో ప్రపంచంలో యావత్ దేశంలో ఈ సంతోషము లేదు. మరి ముఖ్యంగా క్రైస్తవులలో కూడా లేదు, మరి ముఖ్యంగా సేవకులలో కూడా లేదు, మరి ముఖ్యంగా శ్వాసులలో కూడా లేదు. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? సోదరుడా సోదరి, అప్పుడు మనం తినాలంత మనం సంతోషంగా ఉంటాం. గుర్తుపెట్టుకుందాం దేవుని వాక్యం, యెహోవాను ఆశ్రయించు వారికి ఇంకెంత సంతోషం ఉంటారు. కీర్తన 5:11 చదవండి. కీర్తన 5:11 ఎవరిని ఆశ్రయిస్తున్నాం, దేన్ని ఆశ్రయిస్తున్నాం? 5:11 నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. వారు నిత్యము ఆనందత్వాన్ని చేయుదురు. నిన్ను ఆశ్రయించే వారంతా ఏమవుతారంట? సంతోషిస్తారు. వారిని కాపాడుతున్నావు కాబట్టి ఆ దినమంతా వారు ఎట్టుంటారు? ఆనందత్వాన్ని. చెప్పండి ఏద్వని? ప్రభును ఆశ్రయించితే సంతోషం. లోకమును, వ్యక్తులను, మనుషులను,
డబ్బును దారిని దీనిని ఆశ్రయించి. ఏ సోదరుడా సహోదరి, సంతోషంలో మనము పరిపూర్ణులని కావాలి. మనం సంతోషంగా ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబం, మన దాసులు, మన దేశులు, విధవరాళ్ళు, తల్లిదండ్రులు, లేనివారు, ఉన్నవారు అందరూ సంతోషించి ఆయన ఆశ్రయించే వారు సంతోషం. 32వ కీర్తన 11 సంతోషించుడి, ఉల్లసించుడి. ఎవరండి సంతోషించేది చెప్పండి? నీతిమంతులు. చెప్పండి ఎవరు? నీతిమంతులు. రెండవది యథార్థంగా ఉండేవారు. నీతిగా ఉండేవారు, యథార్థంగా ఉండేవారిలో ఏముంటది? ఏముంటుంది చెప్పండి. ఆయన ఆది సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ధ్వని ఉంటుంది. నీ సోదరుడా సహోదరి, నేను ఆ జీవితంలో ఈ సంతోషము మనకు కలిగి అందుకే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, సియోను వాసి సంతోషించుము మాటలు వాడమంటారు. జకర్యా 9:9 చదవండి. సియోను వాసులారా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి, రాజు నీతిపరుడును. సియోను యెరూషలేమేంది దేవుని యొక్క అమ్మ. చెప్పండి, సియోను యెరూషలేమేంది దేవుని యొక్క. ఈనాడు సంఘాల్లో సంతోషం లేదు, వ్యక్తిగతంగా సంతోషం లేదు, కుటుంబముగా సంతోషం లేదు, అనేకుల్లో సంతోషం లేదు. ఏ కారణం? ఆయన కృప వారి మీద లేదు. దేవుని కృప సంఘముల మీద, వ్యక్తుల మీద, కుటుంబముల మీద, యథార్థవంతుల మీద, నీతివంతుల మీద ఉన్నప్పుడు వారు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటను మనం గుర్తుపెట్టుకొని కృపతో సంతృప్తి మొదటిదండి. అనుదిన జీవిత యాత్రలో సంతృప్తికరమైన జీవితమును మనం జీవించాలంటే, బాగా గుర్తుపెట్టుకోండి, సంతృప్తికరమైన జీవితమును మనం జీవించాలంటే కొద్దికెళ్ళగానికి తిని పండుగ నిద్ర లేచేది కాదు. ఏం కావాలా? ఆయన కృప. చెప్పండి, ఏం కావాలా? కృప ఏం చేస్తుంది? మనల్ని సంతృప్తిపరుస్తాడు. అది దావీదు కోరుకుంటున్నాడు. రెండవది దేని ద్వారా సంతృప్తి ఉందో ప్రవచనం 9వ అధ్యాయం 14 మొదటిది మాత్రం 9వ కీర్తన 14 ఉదయమున నీ కృపతో మమ్మలను సంతృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషంగా ఉంటాం. ఆయన కృప ద్వారా మనకు సంతృప్తి ఉంటే ఉత్సాహంగా సంతోషంగా ఉంటాం. అట్లా ఉండుటకు ప్రభును కోరుకో, ప్రభును అడుగు. ఆయన కృప కాపాడుతుంది, ఆయన కృప మార్గమును సరళం చేస్తుంది, ఆయన కృప పరామర్శిస్తుంది, ఆయన కృప నడిపిస్తుంది, ఆయన కృప జీవమిస్తుంది, ఆయన కృప మేలు చేస్తుంది. అవన్నీ నీకు కలిగినప్పుడు నువ్వు ఉత్సాహంగా ఉంటావా ఉండవా చెప్పండి? సంతోషం ఉంటావా ఉండవా? ఉండాలంటే కృప కావాలి. ఆ కృప ఉన్నప్పుడే సంతోషం. కాబట్టి నువ్వు సంతోషించు, నీ చేతి పనులను బట్టి, నీ యొక్క పనులను బట్టి సంతోషించు. నీ పిల్లలు, నీ దాసీలు, ఆ తల్లిదండ్రులు లేనివా, విధవరాళ్ళు అందరూ సంతోషించాలి. సంఘము సంతోషం, ప్రభించిన సంతోషమును మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆ సంతోషమును మనం శత్రువుకు ఇవ్వకూడదు. దుంగిలించుతాడు వాడు, అనేకమైన పరిస్థితులు తీసుకొస్తాడు, అనేకమైన నష్టాలు, కష్టాలు, బాధలు తీసుకుని వస్తాడు. మనలో ఉన్న సంతోషమును తీసివేసి మనకు దుఃఖం ఇస్తాడు, మనకున్న మేలు తీసివేసి కీడిని చేయాలి. ఎన్నో పరిస్థితులు వస్తాయి. అందుకే శత్రువుకు మనం ఏమీ కూడదు. ఈ మాటలను గుర్తుపెట్టుకొని అలా మన కృపతో సంతృప్తిగా జీవించడం కాక దేవుడి వాక్యమును జీవించడం కాక ప్రార్థన చేస్తాం.